మూవీ స్టార్ట్ అవగానే 1962 చూపిస్తారు. ఆ టైంలో అంతకు ముందే మీకు చెప్పాను, అంటే మీకు చెప్పలేదనుకుంటా కానీ ఎవడికో చెప్పినట్టు గుర్తు. అదేంటంటే ఆ టైంలో రష్యా ఇంకా అమెరికా చికెన్ షాప్ దగ్గర చికెన్ బొక్క కోసం కుక్కలు కొట్టినట్టు కొట్టుకుంటా ఉండేవి, అంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపించడానికి. రష్యా ఎప్పుడైనా అమెరికా మీదకి న్యూక్లియర్ బాంబులు వేసే ఛాన్స్ ఉందని, అందుకే అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే వాళ్ళ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో గుంతలు దవ్వుకొని ఆ గుంతల్లో ఎవడు బంకర్లు వాళ్లే కట్టుకోండి, మీరు పోతే మాకు సంబంధం లేదని చెప్పేస్తుంది. అమెరికా ఇలా దేశం అంతా చాటింపేస్తూ ఉంటుంది. అయితే కాల్విన్ అనే అతి తెలివికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఈ గ్రేట్ సైంటిస్ట్ తన బ్యాక్ యార్డ్ లో అదే పెరట్లో ఒక పెద్ద గుంట తవ్విచ్చి ఆ గుంటలో కొంప కట్టుకున్నాడు. ఆ కొంపలో ఇంకా కావాల్సినవన్నీ ఫుడ్ గానీ ఎక్విప్మెంట్స్ గానీ బ్రతకడానికి కావాల్సిన ప్రతి వస్తువుని నీట్ గా అందులో అమర్చి పెట్టుకున్నాడు. ముందే చెప్పాను కదా న్యూక్లియర్ వార్ వస్తే ఇందులోకి వచ్చి దాక్కోవడానికి. అయితే ఒక డే నైట్ మన కాల్విన్ అంకులు ఒక పెద్ద పార్టీని ఆర్గనైజ్ చేస్తాడు. ఆ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కడు పొట్టలో గాలికి కూడా ఖాళీ లేకుండా ఫుడ్ మొత్తం నోట్లేసి తోస్తూ ఉన్నప్పుడు ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ టీవీలోకి వస్తాడు. టీవీలోకి వచ్చి ఆ ప్రెసిడెంట్ ఏం అనౌన్స్ చేస్తాడో తెలుసా, ఇప్పుడు అమెరికా రష్యా మీదకి ఒక టాప్ సీక్రెట్ మెషిన్ ని ప్లాన్ చేస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తాడు. ఏంటి టాప్ సీక్రెట్ మెషిన్ గురించి టీవీలో వచ్చి మరి జనాలందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు ప్రెసిడెంట్. అయితే ఈ ప్రెసిడెంట్ మెషిన్ ని ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాడు, జస్ట్ ప్లాన్ చేస్తామని చెప్తున్నాడు. అంటే అయితే మన కెల్విన్ అంకులకున్న ఆత్మ గురించి మనకు తెలిసిందే, యుద్ధం ఎప్పుడైనా స్టార్ట్ అయిపోయింది మనం వెంటనే రెడీగా ఉండాలని చెప్పి పార్టీ వెంటనే ఆపేసి అందరినీ బయటకు దంతో చల్ చల్ బయటకు ఉండే పోండి అని చెప్పి ఒక్కొక్కరిని పార్టీలోంచి బయటకు దొరేస్తాడు. అందరు బయటకు వెళ్ళిపోయాక వెంటనే అండర్ గ్రౌండ్ లో కట్టుకున్న కొంపలోకి అతని వైఫ్ ని తీసుకుని లగెత్తుకుని వెళ్ళిపోతాడు. ప్రెసిడెంట్ లో ఇంకొన్ని రోజులేమైనా స్టార్ట్ చేస్తామని చెప్తాడు అంతే, కానీ మా నోడుకున్న ఆత్మకి ముందే వెళ్ళిపోతున్నాడు. తన ప్రెగ్నెంట్ వైఫ్ ని తీసుకుని అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ సిటీ మీదకి అలా వస్తూ ఉంటుంది. అయితే రష్యా ఏమైనా అమెరికా మీదకి అటాక్ చేస్తుంది అనుకుంటున్నా, వాళ్ళ మొహం రష్యా అమెరికా కుక్కలాగా మొగుతా ఉండడం తప్ప ఒక్కసారి కూడా ఒకరి మీద ఒకరు డైరెక్ట్ గా అటాక్ చేసుకోలేదు. ఆ వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ జస్ట్ నార్మల్ ట్రైనింగ్ ప్రాక్టీస్ ఎయిర్ క్రాఫ్ట్, కానీ అందులో ఏదో ఫెయిల్యూర్ రావడం వల్ల అది అలా డైరెక్ట్ గా వెళ్లి మన కెల్విన్ అంకుల్ యొక్క ఇంటి మీద కూలిపోతుంది. ఇల్లు మొత్తం ఒక్కసారిగా కూలిపోతూ పెద్ద బ్లాస్ట్ వస్తుంది. మన కెల్విన్ బయట నుంచి అది కొంచెం చూసి న్యూక్లియర్ వార్ ఇంకా స్టార్ట్ అయిపోయింది అని చెప్పి ఆ బంకర్ ని ఒక్కసారిగా క్లోజ్ చేసేస్తాడు. ఇంకా మన కెల్విన్ ఫిక్స్ అయిపోతాడు అనుబాంబుల్ని వేసేస్తున్నాయని. మన కెల్విన్ అంకుల్ ఆత్రానికి తగ్గట్టే చుట్టుపక్కల పనులు కూడా అవుతున్నాయి. దాంతో వెంటనే బంకర్ డోర్ ని సీల్ చేసేస్తాడు. అలా తన వైఫ్ దగ్గరకు వచ్చి చెప్తాడు, ఈ డోర్స్ మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత మాత్రమే తెచ్చుకుంటాయంట. వాళ్ళ ఆవిడ ఆయన్ని అదేంద్ర బాబు అని అడిగితే, న్యూక్లియర్ అటాక్ అయినప్పుడు ఆ రేడియేషన్ మొత్తం గాల్లో నార్మలైజ్ అవడానికి 35 సంవత్సరాలు టైం పడుతుందంట, అందుకే ఇంకా నుంచి 35 సంవత్సరాల పాటు ఈ బంకర్ లోనే వీళ్ళు బంక మట్టిలాగా ఉండిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోతారు. వెంటనే నెక్స్ట్ డే పొద్దున అయిపోయి ఉంటుంది. మనోడి ఇంటి చుట్టూ పక్కన ఉన్నోళ్ళు, నైట్ పేకమయ్యే ఫుడ్ తినేళ్ళు, అలాగే గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కెల్విన్ అతని వైఫ్ కోసం చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేశాక పాపం అంత పెద్ద బ్లాస్ట్ లో భార్యాభర్తలు ఇద్దరు పాపం ఆ దేవుడికి అంకితం అయిపోయాయని చెప్పి కాసేపు మౌనం పాటించి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఈ కింద బంకర్ లో ఉన్న వీళ్ళిద్దరు మాత్రం పాపం వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అందరూ ఆ న్యూక్లియర్ అటాక్ లో సచ్చి ఉంటారని చెప్పి హ్యాపీ బాధతో అలా కొన్ని రోజులు గడిపేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి ఈవిడ ప్రెగ్నెంట్ కదా ఒక అబ్బాయిని కంటుంది. వాళ్ళ పిల్లోడికి వాళ్ళు అన్నప్రాసం చేసి యాడమ్ అని చెప్పి నేమ్ పెడతారు. ఇంకొన్ని రోజులకి ఆ బంకర్ ని ఇంకొంచెం క్లియర్ గా మొత్తం పెద్ద చూపిస్తాడు. అంటే మన సైంటిస్ట్ చిన్న కొంపేం కట్టుకోలేదు, అక్కడ చాలా పెద్ద షాపింగ్ మాల్ ని అక్కడ కట్టేసి పెట్టాడు. 35 సంవత్సరాలకు కావాల్సిన ప్రతిదీ అక్కడ అవైలబుల్ లో ఉంటుంది. ఆఖరికి చేపలు పట్టుకోవడానికి ఫిష్ ట్యాంక్ ని కూడా తయారు చేసి పెట్టుకున్నాడు. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక పక్క సూర్యుడి నుంచి ఎండ లేదు, పీల్చుకోవడానికి సరిగ్గా గాలి లేదు, ఇల్లు అసలు మనుషులో మా ఫ్రెండ్సా, ఇవన్నీ లేకుండా ఎట్టబోతున్నారు ఇల్లు ఏలియన్స్ లాగా. అయితే ఒక రోజు ఇల్లు కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కొడుక్కి ప్రపంచం యొక్క హిస్టరీ మొత్తం నేర్పించాలని, నా కొడుకు పెద్దోడయ్యాక ఈ ప్రపంచాన్ని మార్చేస్తాడని, పెద్దయ్యాక అమెరికా పూర్వ వైభవాన్ని తెస్తాడని చెప్పి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఓ పక్క పైన అమెరికా ఆల్రెడీ డెవలప్ అవుతూనే ఉంటుంది. అయితే మన సైంటిస్ట్ యొక్క ఇంటిని ఓడబీకేసి అక్కడ ఒక ఐస్ క్రీమ్ అమ్మే షాప్ ని పెడతారు. నెక్స్ట్ 1975 అయిపోద్ది. మన బొడ్డోడు యాడమ్ కూడా కొంచెం పెద్దోడయి ఉంటాడు. వాడికి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. మనోడికి ఇష్టపడడానికి ఇంకో చాయిస్ కూడా లేదులేండి. వాళ్ళ అమ్మ వీడికి డాన్స్ ఎలా వేయాలనేది ప్రతిరోజు నేర్పిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ నాన్న దగ్గర కూడా బాక్సింగ్ క్లాసెస్ ని తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇంటి పైన ఉన్న షాప్ ఇంకొన్ని రోజులకు పేజా షాప్ అయిపోద్ది, ఇంకొన్ని రోజులకి అది ఒక మందు షాప్ అయిపోద్ది. ఈ పక్క వీళ్ళ కొడుకు వీళ్ళ నాన్నేమో స్టాక్ మార్కెట్ గురించి ఇంకా చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అయితే అమెరికాలో బేస్ బాల్ బాగా ఫేమస్ తెలుసు కదా. అయితే వీళ్ళ నాన్న ఈ అబ్బాయికి తన బేస్ బాల్ యొక్క కలెక్షన్స్ ని, అప్పటి అద్భుతమైన క్లాసిక్ బేస్ బాల్ కార్డ్స్ ని చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ కొడుకు అవి బాగా నచ్చుతాయి. ఇంకా నచ్చకేమో వద్ది, వాడు చూడడానికి వాడు జీవితంలో తప్ప ఇంకేమైనా మిగిలాయా ఏంది. సైంటిస్టులు అయితే అత్యంత తెలివైన వాళ్ళు అవుతారు, లేకపోతే ఇలాగా అతి తెలివైన వాళ్ళు అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనోడు బాగా పెద్దోడైపోయి ఉంటాడు. ఎంత పెద్దోడంటే మనోడికి 36 ఏళ్ల ఏజ్ వచ్చేసి ఉంటుంది. 36 ఏళ్ల పాటు ఆ బొంకులోనే పేడ పిడకలాగా మిగిలిపోయాడు పాపం. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో చెప్తుంది, ఇప్పుడు మన యాడమ్ ఒక మెచ్యూర్డ్ మ్యాన్, ఒక వైఫ్ కూడా ఇప్పుడు మనోడికి కావాలి, 36 ఏళ్ళు వచ్చింది, ఇంకా పిల్లనవాడెత్తాడు. అయితే ఆ టైంకి ఆటోమేటిక్ గా ఆ బంకర్లు అనేవి ఓపెన్ అయిపోతాయి. వాళ్ళు ఇంకా హ్యాపీగా పైకి వెళ్ళొచ్చని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే పైన ఎలా ఉందో తెలియదు కదా, ముందు వాళ్ళ నాన్న వెళ్ళి చెక్ చేసి వస్తానని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు అయితే అన్ని షాపుల్ని చూసి లాస్ట్ కి చెత్త కుప్ప పడేసే ఒక షెడ్ లాగా అయిపోద్ది. హోమ్లెస్ పీపుల్ మొత్తం ఇక్కడికే వచ్చి ఉంటుంటారు.
అక్కడ హోమ్లెస్ వాళ్ళు మందు తాగుతూ ఉంటే సడన్ గా షెడ్ మొత్తం షేక్ అయిపోతూ ఉంటది. అలా గ్రౌండ్ లోంచి మన సైంటిస్ట్ అంకులు అలా పైకి వస్తాడు. వచ్చేటప్పుడు ఓకే కాకుండా ఒక రేడియేషన్ షూట్ కూడా వేసుకొస్తాడు. అంటే న్యూక్లియర్ అటాక్ అయింది కదా దాని నుంచి తప్పించుకోవడానికి. పైకి వచ్చి అక్కడ ఉన్నోడికి హాయ్ అని చెప్పి చెయ్యి అందిస్తాడు. పాపం ముసలాయన భూమిని ఏలియన్స్ అటాక్ చేసేసారా అని చెప్పి టపక్కన కలిది పడిపోతాడు. అలా మనోడు బయటకు వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు. బయటకు వచ్చి చూస్తే మన సైంటిస్ట్ కి అంతా సెత్త కుప్పలే, ఎక్కడైనా సెత్త సెత్త కనిపిస్తుంది. జనాలేమో బొమ్మ గన్నులు పట్టుకున్నట్టు రియల్ గన్నులు పట్టుకుని దిగుతా ఉంటారు. అక్కడ కంప్లీట్లీ లీగల్ గా అడల్ట్ వీడియో స్టోర్ కూడా ఉంటది. అదే నీళ్ళు చిత్తవాలు అమ్మే స్టోర్. రేడియేషన్ వల్ల మానవత్వం అంతా నాశనం అయిపోయిందని చెప్పి మనోడు ఫీల్ అవుతాడు. జనాలు సర్వనాశనం అయిపోయాయని చెప్పి మనోడు భయపడిపోతూ ఇంటికి వెళ్ళిపోతాడు. డైనింగ్ టేబుల్ వెళ్ళి కూర్చొని వాళ్ళిద్దరు వచ్చి అడిగితే ఏం చెప్తాడంటే 35 సంవత్సరాల తర్వాత భూమి అనేది సంకనాకి పోయింది. ఈ ఒక్క మాట మన సైంటిస్ట్ కరెక్ట్ గానే చెప్పాడు అనుకుంటా. గాలంతా పొల్యూట్ అయిపోయిందని, జనాలు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాడని, ఇంకా నుంచి మన జీవితం అంతా ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోతాడు. ఇది మెంటలోడు. ఆ మాట విన్న తర్వాత వాళ్ళ వైఫ్ కి పిచ్చి కోపం వస్తుంది. కొబ్బరి టెంక మహమూడ, ఇన్ని సంవత్సరాలు ఈ బంకర్ లోనే సత్యం, నేను ఆ పైకి వెళ్ళి రేడియేషన్ లైనా సత్తానేమో కానీ నీతో పాటు ఇక్కడే ఉండి ఎండు సాపలాగా ఎండి సావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి గోలగోల చేస్తూ ఉంటది. పాపం మన యాడమ్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదుగా. పాపం వాడి జీవితంలో జీవితం అనేది లేకుండా పోయింది. జీవితం అంటే ఎలా ఉంటది కూడా తెలియదు మనోడికి. పైకి వెళ్ళి మట్టిని ముట్టుకోవాలని, గాలిని ఫీల్ అవ్వాలని, సముద్రంలో తడవాలని ఇలా ఎంతో ఆస్త వాళ్ళ నాన్నకి విషయాలని చెప్తాడు. ఇంత అద్భుతమైన స్పీచ్ విన్నాక మన సైంటిస్ట్ లేదు మనం ఎక్కడికి వెళ్ళట్లా ఇక్కడే ఉంటాం అని చెప్తాడు. పాపంతో వాళ్ళ వైఫ్ బ్యాన్ అదుతుంది. మనోడికి హార్ట్ అటాక్ వచ్చి అక్కడే పడిపోతాడు. ఎండాగాలి లేకుండా ఇన్ని రోజులు బతికుండడమే ఎక్కువ, ఇంకా హార్ట్ అటాక్ దాకా ఏమవుతుంది? అయితే ఇప్పుడు ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, కనీసం సరుకులైనా కావాలి కదా. దాంతో వాళ్ళ అమ్మ యాడమ్ ని పైకి పంపించి పప్పులు ఉప్పులు చింతపండు అప్పడాలు సేగోడియాలు సకోడీలు మొత్తం లిస్ట్ అంతా రాయించి 2 సంవత్సరాలకైనా కనీసం కావాల్సిన వస్తువులన్నీ తెమ్మని చెప్తుంది. అయితే వచ్చేటప్పుడు నీ కోసం ఒక మంచి పెళ్ళాన్ని కూడా చూసుకుని పెళ్లి చేసేసుకుని ఈ బంకర్ లోకి అత్తాయింటికి పెళ్లి చేసేసుకుని తెచ్చేయమని చెప్తుంది. వాళ్ళ నాన్న మాత్రం ఒకే ఒక విషయం చెప్తాడు, అదేంటంటే నువ్వు ఎక్కడికైనా ఇల్లు గాని అడల్ట్ వీడియో స్టోర్ దగ్గరకు మాత్రం అస్సలు వెళ్ళొద్దని చెప్తాడు. దాని దగ్గరికి అస్సలు వెళ్ళకు, అక్కడ జనాలు మొత్తం రేడియేషన్ తో నిండిపోయి ఉన్నారు అని చెప్తాడు. పెట్టంతా నీట్ గా సర్దుకొని మనోడు మళ్ళీ గ్రౌండ్ లోంచి అలా పైకి వస్తాడు. అక్కడ ఇందాకున్న ముసలాడు మళ్ళీ కనిపిస్తాడు. ఈడు కింద నుంచి వచ్చే వాళ్ళందరినీ అంటే అంతా సడన్ గా అలా భూమిలోంచి పైకి వచ్చేస్తున్నారు కదా, వాళ్ళని దేవదూతల్లాగా చూస్తూ ఉంటాడు. నా కోసమే దేవుళ్ళు వస్తున్నారని మనోడు బయటకు వచ్చి ఆకాశాన్ని అంతమంది జనాల్ని హ్యాపీగా చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు. అలా నడుచుకుంటూ ముందుకెళ్తూ ఉంటే అక్కడ మనోడికి అడల్ట్ బుక్ స్టోర్ ఒకటి కనిపిస్తుంది. వెంటనే మనోడికి వాళ్ళ నాన్న చెప్పింది గుర్తొస్తుంది, రేడియేషన్ అని చెప్పి. ఇంకా అక్కడ రేడియేషన్ ఎక్కువ ఉంది, జనాలు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి ముక్కు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముందుగా అయితే ఒక బస్సు ఎక్కి కూర్చొని ఉంటాడు. బస్సు కదలడం స్టార్ట్ అవుతుంది. మనోడు ఏదో కదులుతుంది ఏదో కదిలిపోతుంది అని గట్టి గట్టి కదులుతుంటాడు. అంతా వింతగా చూస్తూ ఉంటాడు. మనోడు అటు ఇటు ఎత్తికి ఒక స్టోర్ దగ్గరికి వెళ్తాడు. అదే అప్పడాలు సకోడీలు సరుకులన్నీ కొనుక్కోవడానికి. ఆ కొట్ట ఆయన్ని అన్ని వస్తువులు లిస్ట్ చూపించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆయన అన్ని సరుకులు మా దగ్గర ఉంటాయండి, కావాలంటే నేను మీ ఇంటికి కూడా ఇవన్నీ డైరెక్ట్ గా పార్సిల్ పంపించేస్తానండి అని అంటాడు. అప్పుడు మనోడు ఓ ఇంటికి కూడా పార్సిల్ చేస్తారా ఇల్లు, ఓ నాయన నేను మా ఇంటి అడ్రస్ మర్చిపోయాను అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే మనోడు వచ్చిన దారి మర్చిపోయి ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న బస్సుల్లో మొత్తం అమెరికా అంతా చుట్టి చుట్టి ఇల్లు ఎదుగుతాడు కానీ కనిపించదు. కానీ మనోడి దగ్గర డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి. నాకు అర్థం కానీ ఇంకో విషయం ఏంటంటే 35 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళ డబ్బులు సేమ్ డబ్బులు అవే డబ్బులు ఉన్నాయా, చల్లెండి ఉండేవేమో. డబ్బులు లేకపోవడం వల్ల ఒక బేస్ బాల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న మనోడికి అప్పట్లో కొన్ని బేస్ బాల్ కార్డ్స్ ఇచ్చాడు గుర్తుందా, ఆ కార్డ్స్ ని ఆ షాప్ లో వాడికి అమ్మేసి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడు. ఆ షాప్ ఓనర్ ఆ కార్డ్స్ చూసి ఈ కార్డ్స్ డబ్బులు కావు, గట్టిగా ఒక $500 వస్తాయేమో, ఏదో నీ మొహం చూసిస్తానని చెప్తాడు. అప్పుడే అక్కడికి మన సినిమా హీరోయిన్ ఈవ్ వస్తుంది. ఈ వాడి దగ్గరకు వచ్చి ఒరే అగ్గిపెట్టి తలకాయుడా, ఈ కార్డ్స్ వాల్యూ నీకు తెలియదు, ఇవన్నీ యాంటీక్ పీసెస్, ఈ ఒక్కొక్క కార్డ్ ని నువ్వు $10,000 దాకా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తుంది. మన ఈవ్ ఆ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. దాంతో ఆ బాస్ గారికి కోపం వచ్చేసి ఈవ్ ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. మన ఈవ్ మడిసి నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోద్ది బయటికి. అయితే మన యాడమ్ ఫస్ట్ టైం ఇంత మంచి అమ్మాయిని చూశాడు కదా, ఇంకేముంది వెనకాలే లగెత్తుకుంటా పోతాడు. అక్కడికి వెళ్ళి ఈవ్ తో నన్ను హాలిడే అయిన రెస్టారెంట్ తీసుకుని వెళ్ళమని చెప్తాడు. అంటే మన హీరో వాళ్ళ మమ్మీ ఆ రెస్టారెంట్ లోనే ఉండమని చెప్తుంది, కానీ మన ఈవ్ తీసుకుని వెళ్ళనని చెప్తుంది. దాంతో మనోడు నీకు 2 కార్డ్స్ సను నన్ను తీసుకుని వెళ్ళని అడుగుతాడు. మన ఈవ్ వెంటనే వాడిని కార్ ఎక్కించుకొని రెస్టారెంట్ తీసుకొని దింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అంటే మన ఈవ్ వాడి కార్డుల కోసం ఇదంతా చేసింది అనుకుంటున్నారా, ఈవ్ నేమంటే ఒప్పుకునేది లేదండి ఓయ్. నెక్స్ట్ డే మన ఈవే మనోడికి ఫోన్ చేసి హోటల్ కిందకి రమ్మని చెప్తుంది. కిందకు వచ్చి కార్డ్స్ వాడికే ఇచ్చేసి ఇంత చిన్న పనికి ఇంత కాస్ట్లీ కార్డ్స్ నాకొద్దు, నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెప్పి కార్డ్స్ ఇచ్చేసి వెళ్ళిపోద్ది. చూసారా ఎంత మంచిదండి మన ఈవ్. అప్పుడే మన యాడమ్ నీకు రోజుకి $1,000 ఇస్తానని చెప్తాడు. అంటే అది తనకి సరుకులు కొనడానికి హెల్ప్ చేస్తే 2 సంవత్సరాలకు కావాల్సిన సరుకులు అన్ని కొనేసి ఒక పెద్ద ట్రక్ ఎక్కిచ్చేస్తా ఉంటాడు. అయితే మనోడు వచ్చిన మెయిన్ విషయం మర్చిపోయాడు కదా, ఏంటి పెళ్ళాన్ని ఎత్తుకోవడం. యాడమ్ ఈవ్ దగ్గరకు వచ్చి నా కోసం నువ్వు ఒక పెళ్ళాన్ని ఎతికి పెట్టాలి, కానీ ఒకే ఒక కండిషన్ ఉంటుంది, అదేంటంటే ఆ అమ్మాయి రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండకూడదు అని చెప్తాడు. మన ఈవ్ కి ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. యాడమ్ ఈవ్ ఫ్రెండ్ తో కలిసి ఫుల్ గా షాపింగ్ చేయడం, అమెరికా అంతా తిరగడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, అలా అన్ని రకాల పనులు చేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఫస్ట్ టైం ఒక సముద్రాన్ని కూడా మనోడు చూస్తాడు. ఇంకా కట్టలు
తీసుకుని ఆనందంతో లగెత్తుకుంటా సముద్రంలోకి పోయి దూకేసి ఎంతో హ్యాపీగా సముద్రంలో దూకుతా దొలుతా ఉంటాడు. నెక్స్ట్ ఒక బేస్ బాల్ గేమ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కళ్ళతో ఫస్ట్ టైం ఒక బేస్ బాల్ గేమ్ చూశాను అని హ్యాపీగా ఉంటాడు. ఆ తర్వాత రోజు మనోడు వాన్ లో కూర్చొని తడుస్తా ఉంటే మనీవు లగెత్తుకుంటే వాడి దగ్గరకు వచ్చి వాడు సచ్చినోడు ఇంకాసేపు ఇక్కడే ఉంటే జలుబు చేసి సలిజు అంత సత్తావు లోపలికి పద అని అంటది. ఇప్పుడు మన యాడమ్ కి అమ్మాయిని ఎత్తడం కోసం అందరు వేటకి వెళ్తూ ఉంటారు. అలా ఒక క్లబ్ లోకి వెళ్తే మనోడు అక్కడ ఉన్న అమ్మాయిలు అందరినీ ఇంప్రెస్ చేసి పడేస్తాడు. మనోడు మాటలకు అందరు పడిపోతారు. అమ్మాయిలకి మన యాడమ్ నచ్చుతూ ఉంటే మన ఈవికి ఎక్కడో తెలియని మంట. మనోడు అద్భుతంగా డాన్స్ వేస్తూ ఉంటాడు. అంటే మనోడు ఇన్ని సంవత్సరాలు బంకర్లో పడి నేర్చుకుందేదే కదా వాళ్ళ అమ్మ దగ్గర డాన్స్. అప్పుడే ఈవిని ఒకడు చేడిపిస్తూ ఉంటే మనోడు వచ్చి వాడిని గుద్ది గుద్ది వాడు ముక్కు పచ్చడి చేసేస్తాడు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్న దగ్గర మనోడు బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. యాడమ్ స్కిల్స్ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా పడిపోతా ఉన్నారు. దాంతో మన ఈవికి మంట ఎక్కువైపోయి మొహం మాడిపోద్ది. ఇలాంటి వాడినా నేను వదులుకోవాలనుకుంది అని కొంగి కుషించిపోయి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోద్ది. ఈ ఇంటికి వచ్చేసాక కూర్చొని బాధపడుతూ ఉంటుంది. పాపం పసోడు అదే 36 ఏళ్ల పసోడిని అక్కడే వదిలేసి వచ్చేసింది కదా మనోడు దారి తప్పిపోయి ఉంటాడేమో అని చెప్పి లగెత్తుకుంటా కారు దగ్గరికి వెళ్తుంది. అయితే ఆల్రెడీ మనోడు ఇంటికి వచ్చేసి ఉంటాడు. ఇంటికి వచ్చేసి చెప్తాడు నాకు అక్కడ ఉన్న ఏ అమ్మాయి నచ్చలేదు నాకు నువ్వు మాత్రమే నచ్చావు అని చెప్తాడు. ఇంకా ఇప్పుడు వీడికి నో చెప్తే బతుకంతా సంగనాగిపోయి సింగిల్ గానే ఉండిపోవాల్సి వచ్చిందని మన ఈ ఓకే 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 పెళ్లి ఇప్పుడు చేసుకుందామా 5 నిమిషాలకు చేసుకుందామా అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఇద్దరు లవర్స్ అయిపోయారు కదా. దాంతో మన యాడమ్ తన జీవితంలో జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఏమని చెప్తాడంటే 36 సంవత్సరాల క్రితం అమెరికా మీదకి రష్యా అన్ని న్యూక్లియర్ అటాక్స్ చేసింది కదా ఆ అటాక్ అప్పుడే మా నాన్న ఎంతో చాకచక్యంగా ఆలోచించి ఇంటి కింద బంకర్లు కట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లిపోయి తెలివిగా మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడు అని చెప్తాడు. అయితే కొన్ని రోజుల ముందే సరుకులన్నీ అయిపోయేసరికి పైకి వచ్చాను ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసేసుకుని మన ఇద్దరం కూడా బంకర్లోకి వెళ్ళిపోదాం అని చెప్తాడు. ఇలా ఈవ్ కి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన ఈవ్ అదంతా ఇని ఓకే ఓకే అంతా బాగుంది నువ్వు చెప్పినట్టే చేద్దాం ప్రస్తుతానికి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇంటికి పంపించేస్తుంది. అయితే ఈవ్ ఫ్రెండ్ తో మన యాడమ్ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ అడల్ట్ స్టోర్ కనిపిస్తుంది. అయితే ఈవ్ ఫ్రెండ్ యాడమ్ ని అదేం లేదని చెప్పి లోపలికి లాక్కొని వెళ్తాడు. అప్పుడే యాడమ్ కి అర్థం అవుతుంది అక్కడ ఏమీ లేదు వాళ్ళ నాన్న కట్టిన బంకర్ అక్కడే ఉందని. అమ్మయ్యా నేను ఇల్లు కనిపెట్టేశాయని చెప్పి లగెత్తుకుంటా ఈవ్ దగ్గరికి వెళ్తాడు యాడమ్. అయితే మన ఈవ్ యాడమ్ ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి కొంతమంది డాక్టర్ని పిలుస్తుంది. ఆ రకంగా వాడు వాగినప్పుడు ఇంకేం చేస్తాడు మా ఫ్రెండ్స్ ఎవరైనా అలా నా దగ్గర వాగా అనుకోండి నేను పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయను డైరెక్ట్ గా పిచ్చి కుక్కతో కల్పించేస్తా యాడమ్ నేను వాళ్ళతోనే వెళ్తా అని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. అప్పుడు ఈవ్ ఇంకా ఫ్రెండ్ యాడమ్ యొక్క హోటల్కి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే యాడమ్ తెచ్చిన వస్తువులన్నీ పురాతన తవ్వకాల్లో బయటపడ్డ వస్తువుల్లాగా ఉంటాయి. అంటే వాడు వాడే టూత్పేస్టులు వస్తువులు 35 సంవత్సరాల క్రితం అన్ని అంటే వాడు చెప్పేదంతా నిజమే అని అప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి. ఇన్ని రోజులు మన తెంగల సచ్చినోడు వాగింది తెంగల మాటలు కాదని వాళ్ళ బాబు తెంగల పనుల వల్ల ఈడు కూడా తెంగగోడు అయిపోయాడని అర్థం అవుతుంది. మన ఈవ్ ఇంకా ఫ్రెండ్ యాడమ్ గురించి ఎదుగుతూ ఉంటే ఒకసారి అడల్ట్ స్టోర్ దగ్గర కనిపిస్తాడు. ఇలా బాబు యాడమ్ కి ఏ ముహూర్తం అని చెప్పాడేమో అడల్ట్ స్టోర్ దగ్గరికి వెళ్ళొద్దని మన యాడమ్ గారు 24 గంటలు అడల్ స్టోర్ చుట్టూనే కనిపిస్తా ఉంటాడు. మన ఈవ్ యాడమ్ తో విషయం మొత్తం చెప్పింది. అదే మీ తెంగల బాబు చెప్పినట్టు ఎటువంటి న్యూక్లియర్ అటాక్ ఇక్కడ అవ్వలేదు మనోడు కొంచెం సేపు బాధపడి ఈవ్ని వాళ్ళ అమ్మానాన్న దగ్గర తీసుకెళ్తాడు. యాడమ్ వాళ్ళ అమ్మానాన్నతో పైనంతా ఇప్పుడు బానే ఉంది మనం అక్కడే ఉండొచ్చు కాకపోతే 2 నెలలు ఆగివ్వండి నేను అంతా రెడీ చేసి పెడతాను అని చెప్తాడు. ఈ 2 నెలల గ్యాప్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి ఇల్లు కడతారు. ఇన్నేళ్లు బంకర్లో బంకమట్టిలా మిగిలిపోయిన ఇళ్ళకి 1,00,000 ల్యాండ్ నుంచి వచ్చాయనుకుంటున్నారా? అది ఎలా అంటే యాడమ్ వాళ్ళ నాన్న అదే సైంటిస్ట్ ఇక్కడికి వచ్చే ముందు మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క స్టాక్స్ ని కొన్ని కొనుక్కొని పెట్టుకోన్నాడు. ఇప్పుడు ఆ స్టాక్స్ వాల్యూ 100,00,000 అయిపోయాయంట. ఇప్పుడు ఆ స్టాక్స్ అన్నింటిని అమ్మేసి సేమ్ వాళ్ళ పాతీలు లాగే కొత్తల్ని కట్టుకుని ఆ కొత్త ఇంటికి యాడమ్ వాళ్ళ అమ్మా నాన్నని ఆ బంకర్ నుంచి ఇక్కడే తీసుకుని వచ్చేస్తాడు. అంతా హ్యాపీగా ఉంటారు. కానీ ఆ రోజు సాయంత్రం యాడమ్ వాళ్ళ నాన్నకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఓ నా పిచ్చి బాబు ఆ రోజు న్యూక్లియర్ అటాక్ అయింది అనుకున్నారు కదా అలాంటిది ఏం అవ్వలేదు జస్ట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ మన ఇంటి మీద పడింది దాన్నే మీరు ఒక పెద్ద అటాక్ అనుకుని నన్ను ఎదుబాగులను చేశారు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అదంతా విని అస్సలు షాక్ అవడు గట్టిగా ఒక నవ్వు నవ్వేసి చిన్నప్పటి నుంచి నువ్వు బంకర్లోనే చచ్చిన జోకులు వేయడం మాత్రం ఆపలేదా అని చెప్పి వాడు చెప్పే విషయం ఏది నమ్మడు. ఇంకా నెక్స్ట్ రోజు నుంచి ఆ బ్యాక్ యార్డ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకు మళ్ళీ అక్కడ గుంటలు తవ్వేసి అక్కడ మళ్ళీ బంకర్లు కట్టడానికి న్యూక్లియర్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ కొత్త బంకర్లు కట్టడానికి ఎత్తుక్కుంటా ఉంటాడు. అంటే మా ఫ్రెండ్స్ లా కొంతమంది మాది అంటారుగా ఇలాంటి వాళ్ళే సిగ్గుపడకుండా వెంటనే ఒక లైక్ కొట్టేయండి. అదే ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే లైక్ కొట్టేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. మీకు నెక్స్ట్ ఏ మూవీ కావాలో అది కూడా మెన్షన్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. హ్యాపీ వినాయక చవితి. బై.